ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్రీన్ వన్ నుంచి స్క్రీన్ టూకి టైమర్ని యూజ్ చేసి ఎట్లా వెళ్ళాలో తెలుసుకుందాం ఎటువంటి బటన్స్ క్లిక్ చేయకుండా సో దానికోసం మనం స్క్రీన్ వన్ అండ్ స్క్రీన్ టూని క్రియేట్ చేసి ఉంచుకోవాలి సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ని నేను రిమూవ్ చేస్తున్నాను సో డిలీట్ చేస్తున్నాను బటన్ని ఇక్కడ టైమర్ని పెట్టాలి ఫ్రెండ్స్ టైమర్ని యూజ్ చేసి మనం స్క్రీన్ వన్ నుంచి స్క్రీన్ టూకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం సెన్సార్స్లో క్లాక్ అనేది ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి సో క్లాక్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లాక్స్లోకి వెళ్ళాలి బ్లాక్స్ సో ఫస్ట్ అయితే క్లాక్ వన్ అనేది ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇందులో వన్ క్లాక్ వన్ టైమర్ అనేది ఉంది కదా దీన్ని తీసుకోండి ఇందులో కంట్రోల్ అనేది ఉంది కదా కంట్రోల్లో ఓపెన్ అనదర్ స్క్రీన్ నేమ్ తీసుకోండి ఇక్కడ టెక్స్ట్ అనే దాంట్లో ఎంటీ బాక్స్ తీసుకోండి ఈ బాక్స్లో స్క్రీన్ టూ ఎస్సీ ఆర్ఈఈఎన్ స్క్రీన్ టూ అనే టైప్ చేయండి సో మీరు స్క్రీన్ టూ అనే కాదు మీరు స్క్రీన్ నేమ్ ఏదైతే ఇచ్చుకున్నారో ఏ స్క్రీన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిజైన్లోకి వచ్చేయండి డిజైన్లో క్లాక్ టైమర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఇందులో మీరు ఎన్ని సెకండ్స్కి స్క్రీన్ టూకి వెళ్ళాలనుకుంటున్నారు త్రీ సెకండ్స్ అయితే పెడుతున్నాను నేను త్రీ సెకండ్స్ అంటే త్రీ థౌజండ్ సో మ మిల్లీ సెకండ్స్లో చూపిస్తుంది త్రీ థౌజండ్ అంటే త్రీ సెకండ్స్ నెక్స్ట్ టైమర్ ఆల్వేస్ ఫైర్ అవసరం లేదు ఒక్కసారి వెళ్తే చాలు మనకి టైమర్ ఆల్వేస్ ఫైర్ అంటే రీసెట్ అవుతుంది టైమర్ అనేది త్రీ సెకండ్స్ అయిపోయాక మళ్ళీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అట్లా అవసరం లేదు కదా మనకి ఒక్కసారి ఓపెన్ అయితే చాలు యాప్ మొత్తంలో కూడా యాప్ మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేశాక మళ్ళీ ఒక్కసారి ఓపెన్ అయితే చాలు కాబట్టి ఇక్కడ ఆల్వేస్ ఫైర్ అనేది తీసేయండి టైమర్ అనేబుల్డ్ అనేది టిక్ చేసి ఉంచండి సో ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ బ్లాక్స్లో కూడా పెద్దగా సెట్ చేసేది ఏమీ లేదు వన్ క్లాక్ వన్ టైమర్ ఎప్పుడైతే క్లాక్ వన్ టైమర్ అనేది త్రీ సెకండ్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు డూ ఏం చేయాలి ఓపెన్ అనదర్ స్క్రీన్ యూజింగ్ స్క్రీన్ నేమ్ స్క్రీన్ నేమ్ స్క్రీన్ టూ సో ఎప్పుడైతే మనం క్లాక్ టైమర్ కంప్లీట్ అవుతుందో త్రీ సెకండ్స్ అప్పుడు వేరే స్క్రీన్ ఓపెన్ అవ్వాలి ఆ స్క్రీన్ నేమ్ కూడా ఇచ్చాం సో ఇప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఏపీకే చేసి మొబైల్ ఇన్స్టాల్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తున్నాను స్కాన్ చేసి డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసిన తర్వాత స్క్రీన్ టూ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్న యాప్ని వన్ టూ త్రీ త్రీ సెకండ్స్ అయిపోయాక డైరెక్ట్గా స్క్రీన్ టూ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా మనం స్క్రీన్ వన్ నుంచి స్క్రీన్ టూకి టైం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్టెన్షన్స్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం